గుడ్ ఈవినింగ్ వీవర్స్, వేగా న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో 2000 మంది పేదల సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా వారి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన పనులు స్వయంగా తానే నిర్వహించి వారి కళ్ళలో ఆనందం చూడాలనే తపనతో శాసనసభ్యులు పెండు దొరబాబు కాలికి చెప్పులు కూడా లేకుండా అర కిలోమీటర్ నడిచి రావడాన్ని గమనించిన ప్రజలు శాసనసభ్యులు పెండు దొరబాబును మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురోలు గ్రామంలో పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా 2000 మంది పేదల ఇళ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన స్వయంగా తన చేతుల మీదుగా ప్రారంభించడానికి విచ్చేసిన శాసనసభ్యులు పెండు దొరబాబు లబ్ధిదారులు జీవితకాలం సుఖ సంతోషాలతో జీవనం సాగించే స్థలాలు పవిత్రంగా భావించి కాలికి చెప్పులు లేకుండా నడిచి వచ్చి శంకుస్థాపన చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సు అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన చేస్తున్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఆ లక్ష్యాల ఫలాలను తమ నియోజకవర్గ ప్రజలకు అందేలా చేస్తూ వారి కళ్లలో సంతోషం చూడాలని నిరంతరం తపించే వ్యక్తి శాసనసభ్యులు పెండు దొరబాబు అని తమ సొంత ఇంటి కల నెరవేరుస్తున్న జగన్మోహన్ రెడ్డికి స్థానిక శాసనసభ్యులు పెండు దొరబాబుకు ప్రజలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పెండు దొరబాబు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 22,000 మందికి సొంత ఇంటి కల తన హయాంలో నెరవేరటానికి వాటికి తానే స్వయంగా శంకుస్థాపన కూడా నిర్వహించగలగటం పూర్వజన్మ సుకృతమని ఈ అవకాశాన్ని కల్పించిన తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు బచ్చల జ్ఞానసుందర్ అండి. జగనన్న గారికి చాలా కృతజ్ఞతలు అండి. మాకు లాంటి ఇల్లు లేని వాళ్ళకి సాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. చాలా సంతోషం అండి. మీరు చేసిన మేలు ఇప్పటికీ మర్చిపోలేము సార్. పెండిన దర్బాబు గారికి కూడా చాలా కృతజ్ఞతలు అండి. చాలా వందనాలు సార్. మీరు ఈ సాయం చేసినందుకు ఇప్పటికీ మర్చిపోలేము సార్. దర్బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాకు ఇళ్ల స్థలం వచ్చింది. ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఎమ్మెల్యే పెండు దర్బాబు గారు వచ్చి శంకుస్థాపన చేశారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాం. పాప జగన్ గారికి పెండు దర్బాబు గారికి అందరికీ నమస్కారం అండి. జగన్ గారు తర్వాత ఇల్లు కట్టుకుంటున్నామండి. మేము దర్బాబు గారు ఎలా మా శంకుస్థాపన చేశారండి. ధన్యవాదాలండి. అలాగే పెండు దర్బాబు గారు ఎమ్మెల్యే గారు మా పెండు దర్బాబు గారికి ఆయనకు కలిసిన ఆయన ధన్యవాదాలండి. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరి సొంతింటి కళ నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారికి అందరికీ కూడా గుడా లేఅవుట్ చేసి మంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి గుడా లేఅవుట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టా ఇచ్చే కార్యక్రమం పూర్తయిన సందర్భంలో మన నియోజకవర్గంలో ఇప్పటికే 22,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా మరికొన్ని అప్లికేషన్లు కూడా వచ్చి ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన ఇవ్వబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అలాగే ఈ రోజున ఈ గొల్లప్రోలు నగర పంచాయతీలో 2,180 పట్టాలు ఇక్కడ మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ పేజీలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రెడీగా వారికి కట్టుకోవడానికి 800 మందికి ఈవేళ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి ఒక్కరి సొంతింటి కల నిజం చేయాలి అనే దృక్పథంతో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వము ఎప్పుడూ చేయలేని విధంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి సొంతింటి కళ నిజం చేస్తున్నారంటే నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రజల పట్ల పేద ప్రజానీకం పట్ల ప్రతి ఒక్కరి మీద కూడా ఒక వారికి ఏదో చెయ్యాలనే తపనతోటి ఈ రోజున ముఖ్యమంత్రి కాగానే ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వటమే కాకుండా ఇళ్లలోన్ ఇవ్వటమే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఎన్నో పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఒక చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి సాహసం చేయలేనటువంటి విధంగా
ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా ఈ ఇళ్ల లోన్లు మంజూరు చేయడమే కాకుండా 180,000 రూపాయలనిచ్చి ఈ రోజున వాళ్ళకి ప్రోత్సాహాన్నిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా అభినందనీయం. మా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున మా వైఎస్ఆర్ నాయకుల తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మేము ఎప్పుడు కూడా ఆజన్మాంతం ఈ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకునే విధంగా ఈ రోజున ఇంత పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా జరిగే అవకాశం కల్పించినట్టు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాల్లో మేము పాల్గొని వారందరికీ కూడా అండగా నిలబడే కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా ఇది అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి గారు మా వైఎస్ఆర్ నాయకులకే కాదు శాసనసభ్యులకే మాకే కాదు తలెత్తుకుని తిరిగేలాగా ఈ రోజున ఆయన పథకాల ద్వారా ఈ రోజున రాష్ట ప్రజానికం అందరూ కూడా దేవుడి ఫోటోలే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకునే దిశగా ఈ రోజున ఆయన పాలన ఉందనే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్.